हाय फ्रेंड्स, वेलकम टू शॉपिंग मस्ती। नेनु मी कीर्तना। ई रोज मरोक मंची वीडियो तो मैं मुंदुकु वच्चानंडि। इदि अंदरिकि चाला यूस्फुल अय्ये वीडियो, एंडिंग वरकु चूडंडि स्किप चेयकुंडा। मीरु मन चानल नि कोत्तगा चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेसुकोंडि फ्रेंड्स। इदि वच्चेसि केपीहेचपी 7th फेज लो उंदंडि नर्सरी। इदि चाला चाला पेद्द नर्सरी अंडि, रोड पक्कके उंटुंदि। मीकु अड्रस् कावालि अंटे स्क्रीन मीद कनिपिस्तुन्न नंबर काल चेसिनट्लयिते वाळ्ळु चेप्तारु। मीकु होल्सेल गा कूडा एक्कडिकंटे अक्कडिकि सप्लै चेस्तारंट अंडि। मध्य मध्यलो कूडा कोन्नि टिप्स कूडा अडिगानु वाळ्ळनि, एंदुकंटे कोन्नि మొక్కలు మనం తీసుకెళ్తాయి బాగుంటాయి, తీసుకెళ్ళేప్పుడు బాగుంటాయి, మనం తీసుకెళ్ళిన తర్వాత ఒక 1-2 మంత్స్ అలా అయిపోగానే అవి ఆరిపోవడము, మొక్కలు అంత ఆకులు రాలిపోవడం అలా జరుగుతాయి కదా, అలా ఎందుకు జరుగుతాయి అనే టిప్స్ అయితే నేను అడిగాను। వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది। అది కూడా 2 పార్ట్స్గా చేశాను నేను। వీడియో లెంత్ ఎక్కువైతే చూడడానికి కొంచెం ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుందన్నమాట, అందుకని పార్ట్ 1 ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను। నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అన్నమాట। ఎండింగ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్। కొత్తగా ఛానల్ ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్। ఇలాంటి మంచి వీడియోల్ని మీ ముందుకు తీసుకొస్తాను। మీరు ఒకవేళ దగ్గర నియర్ బై ఉన్న వాళ్ళైతే ఎల్లి ఒకసారి తెచ్చుకోండి, లేకపోతే ఎక్కడ ఉండైనా మీరు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసే ఇల్లు ఉంటాయి కదా, అలాంటి దగ్గర కూడా వాళ్ళు పెడతారు అంట। మొక్కలు తీసుకొచ్చి పెట్టడం జరుగుతుందంట, అది కూడా వీళ్ళు సప్లై చేస్తారు। ఎన్ని మొక్కలు కావాలంటే అన్ని మొక్కలు, ఆఫీస్లో కూడా చిన్న చిన్న అపార్ట్మెంట్స్, పెద్ద అపార్ట్మెంట్స్ దగ్గర పెద్ద పెద్ద మొక్కలు కూడా వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి। అది కూడా 15,000-20,000 అలా ఆరేంజ్లో కూడా ఉన్నాయన్నమాట, అన్నీ చూపించాను మీకు, చాలా యూస్ఫుల్ అవుతుంది। ఇండోర్ ప్లాంట్స్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను, ఇప్పుడు జస్ట్ నా మనము అవుట్డోర్ ప్లాంట్స్ మాత్రమే ఈ వీడియోలో చూపించాను। ఎండింగ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్, ఓకేనా, బై బై। ఓకే, ఇది జాజి పూలు కదా, ఇది వచ్చి బోగడలే। ఓకే, ఇది ఎంత పడుతుందండి? ఇది వచ్చి 600 తో కొనాలి। 600 ఇందులో కూడా అన్ని కలర్స్ ఉన్నాయా? అవునండి, ఇంకా పింక్ ఉన్నాయి, బాగుంది। ఓకే, ఇదండి షాపింగ్ మాల్స్ దగ్గర ఇంటి ముందు పెట్టుకోవడానికి బాగుంటది। ఎంత పడుతుందండి ఇది కుండితో పాటు? కుండితో పాటు వచ్చి స్టార్టింగ్ వచ్చి 15,000 అని చాలా పెద్దగా ఉంది। ఓకే, ఇవ్వండి, గోవర్ధనం చెట్టు, ఇది ఎంత పడుతుంది ఒక్కొక్కటి? 200 కుండితో 100। ఓకే, కుండి కావాలి అంటే ఇంకా ఎక్స్ట్రానా? కుండి కావాలి, మనం వేరేగా అది సపరేట్ పెడతాం। ఓకే, ఇది ఫ్రాటర్న్ ఇది ఇంటి ముందు పెట్టుకోవడానికి బాగుంటుంది అంటే కలర్స్ ఇలానే వస్తుందా అండి? ఆకులు పెరుగుతుంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి, ఎంత ఉంటుందండి ఇది? 150। ఓకే, అవి అశోక చెట్టు అండి? ఓకే, 500। ఓకే, ఎంత ఉంటుంది? 500। ఓకే, సైజ్ చిన్నదైతే ఇంకా కొంచెం తక్కువ, స్టార్టింగ్ ఎంత అండి? 200 ఓకే, ఇది ఒక కలర్. ఇప్పుడు దాంతో పాటు మీరు కుండి ఇవ్వాలంటే సపరేట్ గా తీసుకోవాలి? ఓకే, ఇదైతే ఇప్పుడు 500 ఇంత హైట్ లో ఉంటే, ఇదండి అంటే ఇలాగే వస్తుందా ఆకు? ఇంకా లిప్స్ ఇలానే అంటే జస్ట్ షో కోసం? ఎంత పడుతుందండి ఇది? ఇదండి కొంచెం డిఫరెంట్ గా ఉంది, ఇది లీవ్స్ 100। ఓకే, ఏమంటారు దీన్ని? క్రాటన్। ఓకే, ఇది కూడా జస్ట్ లీవ్స్ అంతే అలాగే షో కోసం? ఏం పేరండి? వేరినం। ఓకే, ఇది ఎంత పడుతుంది మనకి? 200। ఓకే ఓకే, అవి కూడా 100 నుండి స్టార్టింగ్ అండి? 300। ఓకే, కానీ అవి అంటే మనకు ఈ పూలు రావు కదా తులసి మొక్కలు? ఐదో రకం। ఓకే, ఏమంటారు? బ్లూ బ్లూ పిల్స్ అంటే పూజ చేసుకోవచ్చా ఇవి? జస్ట్ స్మెల్ కోసం ఇది
అంటే ఇప్పుడు ఇవి తీసుకున్న తర్వాత మనం వాటర్ కరెక్ట్ గా పోయకపోతే అలా చనిపోతాయి. కొంచెం కేర్ఫుల్ గా చూసుకోవాలి. 60 కి ఒకటి. మళ్ళీ మనం కుండి కావాలంటే సెపరేట్ కుండితో పాటు కావాలంటే ఓకే ఇలా అయితే ఇస్తారు మీరు ఇలా 60 రూపీస్ కి. ఓకే అలా పట్టుకోండి. ఓకే షో ప్లాంట్ అంటే షో ప్లాంట్ ఎంత పడుతుంది ఇది? ఓకే ఇవన్నీ అంతే 150 రూపీస్ అండి. 120 పడుతుంది. 150 to 120 సైజ్ ని బట్టి. ఓకే ఏంటండి ఇది? జెరీనియం. ఓకే ఇవి అలవీరా ఎట్లా అండి? ఒకటి 50 రూపీస్. ఓకే ఇవన్నీ 60. కుండితో పాటు అలాగే ఇచ్చేస్తారు. అది కూడా అంతేనా అలవీరా? ఓకే మళ్ళీ మళ్ళీ ఎంత అండి ఇవి? అంటే తీగలాగా వస్తుందా లేక ఒకటి మొక్క మళ్ళీ? ఓకే అంటే పెరుగుతుంది కాకపోతే తీగలాగా రాదు. ఓకే ఇవన్నీ జస్ట్ మనం ఓకే ఇంటి ముందు షో కోసం మనము పూల కోసం కావాలి అంటే ఇలా తీసుకోవచ్చు. మందారం ఎంత అండి? మందారం 50. ఓకే కానీ పెరుగుతాయండి ఇవి? మీ దగ్గర బాగుంటాయి. మేము తీసుకెళ్తే కొన్ని రోజులకి ఆరిపోవడం మెయింటెనెన్స్ బట్టి. సో జాగ్రత్తగా చూసుకుంటే పూలు కూడా పూస్తాయి బాగా. ఇది కుండీలో మార్చుకోవాలి. మీరు కుండీలో వేసిస్తే కుండీ మా పాట్ సైజింగ్ పెట్టండి. కుండీ 50 రూపీస్ లో ఉందండి. 70 రూపీస్ లో ఉందండి. ఓకే ఇవన్నీ అంతే. సైజ్ ని బట్టి కొంచెం రేట్ అనేది అటు ఇటు ఉంటుంది. ఓకే స్టార్టింగ్ అయితే 50 రూపీస్. ఓకే అన్ని కలర్స్ ఉన్నాయి కదండి? ఓకే కాశ్మీర్ కలర్ అండి. కాశ్మీర్ ఎక్కువ పూలు వచ్చేది ఏదండి? ఇదేనా? ఓకే అవైతే కొన్ని రోజులకి మళ్ళీ. ఓకే సింగిల్. ఆహా ఇవైతే మనకు రెగ్యులర్ గా వస్తుంటాయి. ఓకే ఈ వైట్ ఏంటండి? ఇవి కూడా రోజేనా? 50 రూపీస్. స్మెల్ వస్తుంది. ఎంత ఉంటుంది ఇది? 30 రూపీస్. ఓకే మనకి ఇది వచ్చేసి ఒకటే పూత ఒకటేసారా? రెగ్యులర్ గా వస్తుంటుంది. ఓకే మనం నీళ్లు పోసి మంచిగా చూసుకుంటా. ఓకే ఏమండి ఇవి మందారా? రెగ్యులర్ గా పూస్తాయా? ఎంత ఇది స్టార్టింగ్? 60. ఓకే మన కుండి సెలెక్ట్ చేసుకుంటే దానికి సెపరేట్ ప్రైస్. మట్టి కావాలి అంటే ఎలాగండి? మట్టి ఇస్తారా సెపరేట్ గా? బ్యాక్ ఉందా? ఓకే ఇవన్నీ మందా. 200. ఓకే దీనికి సెపరేట్ గా మందులు కూడా ఇస్తారా మీరు? ఓకే ఏదైనా చెద చీడ పురుగులు అవి వస్తాయి కదా, అవి వచ్చినప్పుడు ఎలా వాడాలో కూడా చెప్తారు మీరు? అరేనియా అంటే దేనికండి ఇది? షో ప్లాంట్. ఇంట్లో పెట్టుకోవచ్చా? 1000. ఓకే ఇలాగే ఇస్తారు 1000 రూపీస్. ఓకే ఈ పాట్ కొంచెం నీట్ గా క్లీన్ చేసుకుంటే. ఓకే ఇది ఆకే కలర్ ఉంటుందండి? ఓకే ఎంత అండి ఇది ప్రైస్? 300 రూపీస్. 250 కానీ 250 ఇస్తారు. ఓకే